ముఖ్యమైన వార్తలు షానున్నాయి. చెప్పున హెడ్లైన్ చూస్తారంటే టక్ టక్ చెప్పుడే. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన కవితక్క, బేలొస్తానికి ఉందట ఓ లెక్క. పదిహేడు తారీఖు నుంచి ప్రజాపాలన, రేషన్ కార్డులకు వివరాల సేకరణ. జన్వాడ ఫామ్ హౌస్ కొలత దాటిండ్రో మరి రూల్స్ గీత. మట్టి గ్రహాలు పెట్టాలన్న మంత్రులు, భక్తులకు చేస్తారట మంచి సవలతులు. డెంగ్యూ కేసుల రువ్వడి, జాగ్రత్తలు తీసుకుంటే కట్టడి. ఉగాదికి లేకపాయే, బోనాలకు రాకపాయే, రాఖీల పండుగకు లేదాయే, అసలు బతుకమ్మ పండుగ కన్నా వస్తుందా రాదా అని ఇంటోళ్ళ పనం తొక్కులాడబట్టే. ఉంటే ఎన్ని మీటింగ్లు పెట్టు, ఎందరిని కలుసు, ఎన్ని మాటలు చెప్పు, ఎలక్షన్లా ఎంత ఒట్లాడు అని అభిమానులు రంది పెట్టుకునిరి. ఇగొస్తుంది అగొస్తుంది ఈ నెల మల్లారం అనుకుంటా 5 నెలలు దాటే. అందరికంటే మొదలు మాట్లాడాల్సిన బాపేమో సప్పుడు చేయడాయే. గిసొంటి అల్ల గులాబీ పాటోలు కుషయ్య ముచ్చటిది. ఐదు నెలలు కోర్టులలో తిప్పలవాడి తిప్పలవాడి మొత్తానికైతే తిహార్ జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చింది కవితక్క. మందుదందా కేసులో అమ్మటాళ్ళకి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే రాత్రి అయినాక అడుగు బయటకెట్టింది జైళ్ళకి వెళ్ళి. 10 లక్షల జమానత్ కట్టించుకొని ఏరే దేశాలకు వెళ్ళిపోకుండా పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆర్డర్ వేసింది. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం. సిబిఐ చార్జ్షీట్ దాఖలు చేసింది, ఈడీ ఎంక్వైరీ ఒడిచింది కాబట్టి మహిళను ఎక్కువ రోజులు జైలు నుంచి కరెక్ట్ కాదు అనిపించిందట కోర్టుకు. ఇలా పక్కా బెయిల్ వస్తుందని గులాబీ లీడర్కు ముందే ఎరకైందో ఏమో, మస్తు మంది వచ్చారు కోర్టు కాడికి, మున్ పెన్నర్ రాలే. మరి ఒక 1 రూపీ కూడా మనీ ట్రయల్ లింకింగ్ జరగలేదు కవిత గారికి. కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. కేసు ట్రయల్ నడుస్తుంటుంది, తన ట్రయల్ కి అపియర్ అవుతారు అందరు అయినట్టే. ఇంత కేసు ఏందంటే ఢిల్లీలో మందుదందా కోసం సౌత్ గ్రూప్ పెట్టి 100 కోట్లు కేజ్రీవాల్ సార్ పార్టీకి పంపిరాట. కేసు బయటికి రాగానే వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ లిస్ట్ల సాక్ష్యాలు దొరకద్దని ఫోన్లకు మీద ఫోన్లు మార్చిందట. ఓ పారి సిబిఐ ఆఫీసర్లు ఇంటికొచ్చి విచారణ చేస్తే ఈడీ నోటీసులు అందినాక 3 మాటలు ఢిల్లీ ఆఫీస్కు పోయింది. ఎన్కషిరి ఎన్ని మాటల నోటీసులు పంపినా విచారణకు దుమ్మాలు కొట్టే వరకు ఇక మార్చి 15 తారీఖు నాడు ఈడీ ఆఫీసర్లే అక్కింటికి వచ్చి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోతే టిఆర్ జైలుకు పంపింది కోర్టు. ఆ కాంచెల్ని అందులోనే ఉంటుంది. ఇదే కేసులో సిబిఐ కూడా అరెస్ట్ చేసిన తోటి ఇంకింత టైట్ అయ్యింది. కొడుకు పరీక్షలు ఉన్నాయని, పానం బాగలేదని, ఎలక్షన్ల ప్రచారం చేయాలని రాష్ రెవెన్యూ కోర్టుకు హైకోర్టుకు అయినా ఫైదా కాలే. ఇంట్లో అప్పుడప్పుడు పోయి చూసి ధైర్యం చెప్పొచ్చారు గానీ బాప అయితే ఒక్కనాడు కూడా పోలే బిడ్డను చూడనికే. పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని దేశం పెద్ద కోర్టులో కొట్లాడంగా ఇలా బెయిల్ దొరికితే 153 రోజుల జైలు జిందగిలకి వెళ్ళి బయట పడ్డది. రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు పొద్దుగాల హైదరాబాద్కు వస్తుందట. అట్లా నీ కేసేం కొట్టేయలే, విచారణ నడుస్తూనే ఉంటది, పిలిచినప్పుడు అక్క పోవాల్సిందే. లిక్కర్ బిజినెస్ కేసులో 5 నెలల తర్వాత అక్క జైలుకెళ్ళి బయటకు వచ్చినందుకు గులాబీ లీడర్ ఆనందం మామూలుగా లేదు పో. ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు మందు నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి కట్టకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సెంచరీ కొడతామని హాఫ్ సెంచరీ కాకముందుకే అవుట్ అయినాక, అల్కగా 14 MP సీట్లు గెలుస్తామని డకౌట్ అయినాక కారోలకు సంబురమే లేకుండా అయిందబ్బా. కండువాలు మారుస్తున్న ఎమ్మెల్యేలు, మునుంబెట్టి కేసులు, కమిషన్లు, ఎంక్వైరీలతోని అంత ఆగమాగముంది. అధ్యక్షుల వారైతే అగుబడితే ఒట్టు, అసెంబ్లీకి డుమ్మానే, పార్టీ మీటింగ్లకు డుమ్మానే. ఇన్ని రోజులకు జరంతా హిగో గీ మురిపం. పటాకులు కాల్చడు, మిఠాయిలు తినుడు, గులాబీ పాటోల్లో సంబరాలే సంబరాలు పోర్రి. అవు మందుదందా కేసుల కవితక్క జైళ్ళకెళ్ళి బయటకు వస్తున్నందుకే కడిగిన ముత్యం లెక్కనే ఇవాళ కవితమ్మ బయటకు వచ్చింది. ఎన్ని కష్టాలు పెట్టినారు, 5 నెలల పాటు నరకాన్ని చూపించినారు తనకు. ఇంకో దిక్కు రాజకీయ రచ్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటుండ్రంటే
ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైన ప్రక్రియ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలుంటే 6 మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటాదండి. బీజేపీని గిట్లనే వరకు నడిమిట్లకు సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ వచ్చి ఇది కాంగ్రెస్ కారోళ్లు కలిసి సాధించిన విజయం అనుకొచ్చిండు. కవితక్క బెయిల్ కోసం వాదించింది కాంగ్రెస్ లాయరే, ఆయన ఎంపీ చేస్తానికి కారోళ్లు ఆసరైండ్ర అనేది సారు మాట. గంత పెద్ద పదవిలుండి సుప్రీంకోర్టు తీర్పునే తప్పంటవా అని రావణ సుతగరమైండు. ఈ ముకుల్ రోహిది మీ మోడీ గారికి 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ గా పనిచేసాడు. ఎవల మాట ఎట్లున్నా రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు పగటిలో హైదరాబాద్ కు వస్తాడట అక్క. ఇంకా శంషాబాద్ ర్యాలీ ఏర్పాట్లు అవన్నీ అనుకోలేదు. సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. ఆహార భద్రత కార్డుల జారీ విధి విధానాలపై కులంకషంగా చర్చించింది ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాడికి ఉచితంగా ఆహారం అందించడమే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అన్నారు. ఇందుకోసం త్వరలోనే ఓ బృహత్ కార్యాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. రైట్, కొత్త రేషన్ కార్డుల కార్యం దగ్గరికి వచ్చినట్టే. వచ్చే నెల 17 తారీఖు సంది మీ ఊర్లో మీ వార్డులో ప్రజాపాలన ఉంటది. మొన్న దరఖాస్తు పెట్టిండ్రు కదా, ఇక ఇంట్లో నుంచి వివరాలు తీసుకుంటారట. అట్లనే పేర్లెక్కియాల్సిన రాసుకుంటారట. కొత్త ఏడాది సంది రేషన్ దుకాణంలో సన్న బియ్యం ఇస్తారు. మళ్ళా ఆఫీసర్లంతా గా పని మీద ఉండాలని ఆర్డర్ వేసిండు సీఎం సారు. అట్లనే పబ్లిక్ అందరికి బీపీ షుగర్ ఇంకేమన్నా బీమార్లు ఉన్నాయా అనేది చెకింగ్ చేసి వివరాలు రాసుకుని హెల్త్ కార్డులు ఇస్తారట. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఫ్రీ వైద్యం చేపిస్తున్నారు కదా, హెల్త్ కార్డ్ తీసుకుని పోతే మీకున్న తక్లీఫ్ ఏందో ఆన్లైన్ లో తెలిసిపోతుంది. డాక్టర్లు చూసుడు మందులు రాసుడు అల్కగా అవుతుంది. అంతేకాదు రేషన్ కార్డులతో ఆరోగ్యశ్రీలు అంకెత ఎంపేస్తుండ్రు. దేనికి దానికే సపరేట్ కార్డులు ఉంటాయి అన్నట్టు. ఫామ్ హౌస్ అనగానే అందరికి టక్కున యాదికొచ్చేది కేసీఆర్ సార్ బాయే. తెలంగాణ రాకముందుకు ఓ పారి ఇలేకర్లను దోల్కబోయి యవసమంతా చూపించుకుంటా ఎకరంలా కోటి రూపాయల పంట తీస్తున్నట్టు చెప్తే రైతన్నలు పరిశాన్ అయినరు. అప్పటికి ఇప్పటికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ తరికే మారిందటుల్లో ఆ దినాన దగ్గరుండి దోల్కబోయినరు గాని ఇప్పుడు పురుగుని సుతాటు రానియరు. దీని తర్వాత అంత పేరు సంపాదించిన ఫామ్ హౌస్ ఏదంటే జన్వాడ ఫామ్ హౌస్. అది పెద్ద సార్ది అయితే ఇది చిన్న సార్ది. ఇంతకు కొత్త ముచ్చటైంది అంటారా, హిగోగ్గిది. ఇవాళ రామన్న ఫామ్ హౌస్ కాడికి ఆఫీసర్లు పోయినరు. రెవెన్యూ ఇరిగేషన్ సర్వేయర్ 3 వచ్చి కొలతలేసిండ్రు. ఈడికెళ్ళి పుల్కాపూర్ ఫిరంగి నాలా పోతుంది, అది కబ్జా చేసిండ్రనే లొల్లి నడుస్తుంది. ఇది ఇక్కడ జన్వాడ నుంచి స్టార్ట్ చేస్తే పుల్కాపూర్ వరకు ఉంటుంది. శంకర్పల్లిలో చాలా పెద్ద నాలా ఇది, పుల్కాపూర్ వరకు ఉంటుంది. కూల కొడతారనే ప్రచారం కాగానే మొన్న హైకోర్టుకు పోయిండు రామన్న దోస్తు ప్రదీప్ రెడ్డి. అందరికి ఒకటే రూల్స్, ఆపే ముచ్చటే ఉండదు, కాకుంటే మొదలు కాయదాలు చూడు అని కోర్టు చెప్పింది. అందుకే ఇవాళ వచ్చి కొలుసుకపోయినట్టుండ్రు. రిపోర్టు పెద్ద క్లారిటీ వస్తుంది పొద్దున్న మిషన్ పెట్టడానికి. ఇదే ఏరియాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సార్ కూడా రూల్స్ తప్పి ఫామ్ హౌస్ కట్టిండని కేటీఆర్ సార్ అన్నాడు కదా. కేటీఆర్ గారికి కొంచెం తెలియదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నారు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా. తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు ఊలు చేస్తా. ఇక హైదరాబాద్ బండ్లగూడలో చెరువును కబ్జా చేసి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్ సార్ కాలేజీ కట్టిండని బీజేపీ లీడర్లు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు భయపడకండి, ఎంఐఎంఓలు చెరువులను కబ్జా చేసుకున్నారు, ఎట్టి పరిస్థితులు దానికి డిమాలిష్ చేయాలని. ఇంత కంప్లైంట్లు పెరుగుతుండే వరకు చెప్పున్నే హైదరా పోలీస్ స్టేషన్ షురూ చేస్తామన్నాడు కమిషనర్ రంగనాథ్ సారు. కబ్జాలు జరిగినట్టు తేలితే నోటీసులు ఇవ్వకుండానే కూలగొట్టే పవర్ ఉంటుంది అన్నాడు. మినిస్టర్స్ అయినా వాళ్ళు ఇంకెవరైనా కానీ కూడా వాళ్ళది రేపు డిమాలిష్ అవుతుంది, అది ఎఫ్టిఎల్ ఉంటే. అంతా మంచిగానే ఉన్నది కానీ బంగ్లాలకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల సంగతి ఏంది సారు? సర్వే నెంబర్లు మార్చడం లేకపోతే అక్కడ అసలు పర్మిషనే లేకుండా టోటల్గా ఇవ్వటం ఇట్లాంటి వాటి మీద పెడుతున్నాం కానీ అందరు అధికారులు కూడా మేము తీసుకురావాలని కాదు. చాలా గ్లేరింగ్గా మిస్టేక్ చేసిన వాళ్ళని మటుకు డెఫినెట్గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తాం. గివుల్లా ఇయాల్టి హైడ్రా అసలు ముచ్చట్లు. చిన్నమ్మ పానం ఎట్లుందే, మందులు వేసుకున్నావా? మరి డాక్టర్ ఏమన్నాడు? టైం కింద తిని ఇంటి పట్టునే ఉండు, మళ్ళా కూలినాలనుకుంట ఓకు. బిడ్డ మన్మడే ఎట్లుండడే, బడికి పోతాండా? అయ్యో జ్వరం వచ్చినాది, ఎన్ని రోజులాయే, మరి సూదులు ఇప్పించినవా?
ఇడ మీ అమ్మకు కూడా గట్లనే ఉన్నదిరా, 4 రోజులయ్యే జర నిన్నటికెళ్ళి లేచి పనిచేస్తుంది. ఇగో గిట్లున్నది అంతటా. ఆతవర్ణం మారుడు దోమలు సూదులేసుడుతోటి సర్దులు జ్వరాలు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయట. ఈ 2 నెలల్లా 4000 మీద కేసులైనాయి రాష్ట్రమంతటా. ఎక్కువ మటుకు హైదరాబాద్లనే. 3-4 రోజుల కంటే ఎక్కువ జ్వరం, కాలు చేతులు గుంజుడు, కీళ్ల నొప్పులు, తలనొప్పి ఉంటే ఎమ్మటే దావకండ్ల చూపించుకోవాలని చెప్తున్నారు పెద్ద డాక్టర్లు. ఇయర్ కొంచెం ఎక్కువగా వస్తుంది, బట్ పానిక్ అవాల్సిన అవసరం లేదు. సర్కార్ దావకండ్లా దినాం పేషెంట్లను చూసుడు, మందులు రాసుడు, టెస్టులల్లా డెంగ్యూ అని తేలితే షేర్క వేసుకునుడు నడుస్తుంది. 3 రోజుల జ్వరం వచ్చింది, కీళ్ళు అన్ని పడుతున్నాయి, మొక్కలు పడుతున్నాయి, సంతోట వస్తుంది జ్వరం. దోమలు కుట్టి వాతావరణం బాగా లేక పవేటు దావకండ్లకు పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని మస్తు గుంజుతాన్రు. సర్కార్ వాళ్ళే ఇండ్లకు పోయి టెస్టులు చేసి గ్లూకోజ్లు ఎక్కిస్తున్నారు, కావాల్సిన మందులు ఇస్తున్నారు. దోమలంటే రాత్రి పూటనే కుడతాయి అనుకుంటాం, గాని పొద్దాక కూడా పనితనం చూపించి పాడైతున్నాయట. డెంగ్యూ అనేది అది మస్కిటో బైట్ వల్ల వస్తుందండి, డే టైం బైట్ చేస్తుంది. ఇంటి చుట్టుముట్టు శతాశతారం లేకుండా చూసుకోవాలి, మచ్చర్దాండ్లు దోమల బత్తీలు పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు గరం గరం వండుకొని తినాలి. ఇండ్లల్లా ముసలోళ్ళు సంటిపోరలు ఉన్నోళ్ళు పైలముండు రిజరా. అక్క, గణేష్ పండుగకు చందరాయి వానొచ్చిండ్రు మా ఇంటి పక్కన బోరలు, సరే అని 21 రూపాయలు రాపిచ్చిన. ఒక్కట కిందికి మీదికి చూసిండ్రు. విగ్రహం గొనుక రావాలి, మండపం వెయ్యాలి, నవరాత్రులు పూజలు చెయ్యాలి, పంతులకు కట్నం పెట్టాలి, పాటలకు మైక్ సెట్ పెట్టాలి, దినం ప్రసాదాలు వండియాలి, నిమజ్జనం నాడు ధూమ్ధామ్ చేయాలి, గీ పైసలతోటి చేయమంటావా అక్క అన్నారు. వామో, ఇగిట్లా కాదని 200 రాసిన. మీరెంత రాస్తారో మీ ఇష్టం, గాని ఇప్పటి వార్త ఏందో చూడుర్రి. హైదరాబాద్లా గణేష్ పండుగ నిమజ్జనం ఎట్లెట్ల చేయాలనో అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టిండ్రు మంత్రులు. ఇయాల్టికెళ్లే గణేష్ మండపాలకు ఆన్లైన్ దరఖాస్తులు తీసుకుంటున్నారు. మండపం ఏడబెడుతున్నారు, ప్రభుత్వ భూమా ప్రైవేట్ ల్యాండా, నిమజ్జనానికి ఏ రూట్లో పోతారో ముందే వివరాలు ఇస్తే చెక్కింగ్ చేసి పర్మిషన్ ఇస్తున్నారు పోలీసులు. పోయినాడు కంటే ఈ తాపకు విగ్రహాలు ఎక్కువనే పెట్టే ఛాన్స్ ఉన్నదట. సీఎం సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు మండపాలకు వచ్చి గణపయ్య దీవెనార్తులు తీసుకుంటారట. అంతటా రోడ్ల రిపేర్లు ఏమన్నుంటే పండుగలోపే వేపిస్తారట. ప్రకృతిని కాపాడుకోవాలి, నిమజ్జనం టైంలా తక్లీవ్ కాకుండా ఉండాలంటే వీలైనంత వరకు మట్టి విగ్రహాలే పెట్టాలని కోరిండ్రు. ఇక హుస్సేన్ సాగర్ లా నిమజ్జనం మీద ఈ మాట అన్నారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి గనుక వాటికి అనుగుణంగానే ఈ విధంగా మనం అందరం కూడా పరస్పర సహకారాన్ని అందిస్తూ ఖైరతాబాద్ గణపతి విగ్రహం తయారు చేసే పనులు జోరుగా నడుస్తున్నాయి. 70 అడుగుల మట్టి గణపతికి ఓ రూపు తెచ్చిండ్రు. పండుగకు ఇంకా 10 రోజులే ఉన్నది కాబట్టి ఎల్లమే పూర్తి చేసి 2 రోజుల ముందే భక్తులకు దర్శనం చేపిస్తారట. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ సార్ ప్రమాణం చేసి 4 రోజులుగా వస్తుంది. ఫస్ట్ నాడే సీఎం సార్ వై శుభాకాంక్షలు చెప్పిండు. అటెన్క 15 ఆగస్టు నాడు రాజ్భవన్ లా షాయి దావతిస్తే ముఖ్యమైన వాళ్ళంతా పోయిండ్రు. సారు తెలంగాణకు కొత్త కాబట్టి ఇక్కడి పరిస్థితులు, ఇక్కడి పద్ధతులు, పండుగలు, తెలంగాణ చరిత్ర ఇట్లా అన్ని తెలుసుకోవాలి కదా, గందుకే అట్లా జిల్లాల టూరుకు పోయిండు సారు. ఏడేడ తిరిగిండు, ఏమేం చేసిండో మొత్తం మరుచుకుందాం పాన్రి. పొద్దుగల యాదాద్రి నరసన్న దర్శనం చేసుకుంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు విష్ణు పుష్కరిణి దగ్గర పూజలు చేసి అఖండ దీపారాధనలా నూనె పోసి కొబ్బరికాయ కొట్టిండు. తెలంగాణ పబ్లిక్ కు నరసన్న దీవెనార్తి ఉండాలని మొక్కిండట. ఈడికెళ్లి చక్కగా ములుగుపోతే మంత్రి సీతక్క ఎదుర్కొంది. కలెక్టరేట్ లా ఆఫీసర్లు, కవులు, కళాకారులతోటి మాట ముచ్చట నడిచింది. మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గొప్పతనం చెప్పింది సీతక్క. వన్ ఆఫ్ ద ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్, డ్రాయింగ్ మిలియన్స్ అండ్ షోకేసింగ్ అవర్ డీప్ రూటెడ్ ట్రెడిషన్స్. పగటిలి బువ్వ దిని రామప్ప దర్శనం చేసుకున్నాడు. అటుకెళ్లి భూపాలపల్లి జిల్లాల గణపురంలా కోటగుళ్ల కాడ పూజలు చేసి పొద్ముఖ లక్నవరం వచ్చిండు. రాత్రి ఆడనే బస, రేపు హన్మకొండలా కవులు కళాకారులను కలుస్తాడట. అటెన్క వరంగల్ కిల్లా, భద్రకాళమ్మ గుడి, 1000 స్తంభాల ఆలయాలు తిరిగి ఎల్లుండి జనగామ పోతున్నాడు. 3 రోజులు జిల్లాల టూరేసుకొని మళ్ళా హైదరాబాద్ వస్తాడు సారు.
ఏమాయపిలుగా తోటోళ్ళంతా లగ్గం చేసుకుని పప్పన్నం పెడుతుంటే నువ్వేమో ఇంకా వేసుకోవైతివి. హే ఇప్పుడేనా అమ్మ, బగ్గ చదువుకోవాలి, కొలువు కొట్టాలి, గప్పుడు వేసుకోవాలి. హా ఇక అది వచ్చినట్టే, నువ్వు చేసుకున్నట్టే, మేము చూసినట్టే ఉన్నత్తి. వెనకటికెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నావు ఇదే ముచ్చట. ఈడిపోయినాక వేసుకుంటే ఏం ఫైదా? పిల్లని చూడమంటావా? చెప్పు మరి. అయ్యో గిట్లుంటాయి ఏదన్నా ఫంక్షన్లల్లా పడుసోలు కలిస్తే ముసలోళ్ళ ముచ్చట్లు. సేమ్ గీ సారు పరిస్థితి సుతా అదే. ఎవ్వరు చూడు ఏమాయే, ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు. రాహుల్ గాంధీ సారు పురుసత వేసుకున్నట్టుండు. కాశ్మీర్లా కాలేజీలో చదువుకునే ఆడపిల్లలతోటి ముచ్చట పెడతాండు. పబ్లిక్ అంతా మంచిగా ఉండరా? ఏమనుకుంటాన్రు? చదువులు జాబులు ఇట్లా పతొక్కటి మాట్లాడుతుంటే లగ్గాల ముచ్చట కూడా వెళ్ళింది. ఇంతకు మీ పెండ్లు ఎప్పుడు సార్ అని అడిగిండ్రు సారును. పాపం 20-30 ఏండ్లసంది, మీ పెండ్లు ఎప్పుడు ఇక లగ్గం చేసుకోవా అని అడుగుతురట. టైం వచ్చినప్పుడు చేసుకుంటా, మిమ్మల్స్ అంతా పిలుస్తా అన్నాడు నవ్వుకుంటా. మీ షెల్లె ప్రియాంకమ్మ తోటి మాట్లాడాలని ఉన్నదని అడగంగానే ఎమ్మటే వీడియో కాల్ చేసిండు. రాహుల్ గాంధీ సార్కి ఇప్పుడు 54 ఏండ్లు. ఎప్పుడు ఎవ్వరు అడిగినా పెండ్లికి టైం రావాలి టైం రావాలని జరుపుతాడు. మరి సార్ అనుకుంటున్నాక టైం ఎట్లొస్తుందో ఎప్పుడొస్తుందో. ఇప్పుడు బట్టల షాప్ ఓనర్ వేసుకుంటానికి బట్టలే లేవంటే ఎట్లుంటది? పెట్రోల్ బంక్ ఓనర్కు బండ్ల పెట్రోల్ లేదంటే ఇంకెట్లుంటది? బిర్యానీ సెంటర్ నడపటాయనే తినడానికే లేదంటే నమ్ముతారా? షెప్పుల షాప్ అయినా షెప్పులే లేవంటే, బూట్ల షాప్ అయినా బూట్లే లేవంటే, బైక్ల షోరూమ్ ఓనర్ బండే లేదంటే, కార్ల షోరూమ్ ఓనర్ కారే లేదంటే ఎట్లుంటది? ఇప్పుడు చూడబోయే ముచ్చట సుత జరంత అటిటుగా అసొంటిదే. కాక ఏటీఎంకి వచ్చింది డబ్బుల కోసమే, కానీ మిషిన్లకెళ్ళి డ్రా చేసుకుంటాని గాదుల్లో బ్యాంకుల తన వసూలు చేస్తానికి అగరు ఆళ్లే అప్పులిస్తారు. అసొంటిది బ్యాంకులకి అప్పిచ్చుడేందంటారా? కరీంనగర్ హౌసింగ్ బోర్డుకు పోయే తొవ్వల ఈ ఏటీఎం పెట్టుకుంటానికి బ్యాంకులకు కిరాయికిస్తే రేపు మా పనుకుంటే జరుపుడే గాని ఇచ్చుడన్న ముచ్చటే లేదట. ఇంత పనికున్నారా అని ఏటీఎంకు తాళమేసిండన్నట్టు. సర్వర్ పనిచేయక ఏటీఎం మూసినమని బోర్డు పెట్టినట్టే కిరాయి గట్టలేదు కాబట్టి బంద్ చేసిన అని ఓ కాగితం మీద రాసి అతకవెచ్చిండు. ఇక ఏటీఎం కాడికి వచ్చిన వాళ్ళంతా ఈ బోర్డు చూసి నవ్వుకుంటే వెనక మారుతున్నారు. లోన్ తీసుకుని ఒక్క కిస్తీ గట్టకుండా ఇడిచిపెట్టని బ్యాంకోళ్ళు వాళ్ళు గట్టాల్సిన కాడ మాత్రం గిట్లుంటారన్నట్టు. ముద్దుగుంది పో ముచ్చట. మార్కెట్లా టమాటాలు జరంత అగ్వే ఉన్నా, బెండకాయ దొండకాయ చిక్కుడుకాయ బీరకాయ కాకరకాయ అనక్కాయ క్యాబేజీ బీట్రూటు పుల్లగంద శామగడ్డ ఆలుగడ్డ పాలకూర తోటకూర సుక్కకూర ఏది ముట్టుకున్నా భగ్గుమంటున్నాయి రేట్లు. శ్రావణంలా కౌసుకూర తినుడు తగ్గించుడు, మార్కెట్లకు కూరగాయలు వచ్చుడు తగ్గే వరకు రేట్లు పిరమైనాయి. కిలో కొనక్కడ అరకిలో కొనుక్కొని సదురుకుంటున్నాయి అలా గీడ చూడు ఏమైందో. వాళ్ళు ట్రేలర్లో తెచ్చి కుమ్మరిచ్చుడు, వీళ్ళు కవర్లు పట్టుకుని అలుగుడు. ఇట్లా ఓసుడే అల్షం అట్లా అయిపోతున్నాయి. అక్క దెబ్బ దెబ్బ ఎరుతుంటే ఈ తమ్ముడు టక్క టక్క కవర్ నింపుతున్నాడు. ఈ కాకేమో తువ్వాలలో మూటగడుతుండు. అది ఇదని ఏం లేదు, కూరగాయలన్నీ వంచిపెట్టిర్రు పెద్దపల్లి మార్కెట్లా మారు బేరం చేస్తోళ్ళు. పబ్లిక్ కు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చిర్రంటే అగనట. హోల్సేల్ దందా చేస్తోళ్ళు పబ్లిక్ కు అమ్ముతుండే వరకు ఈలకు పొద్దాక ఊకున్నా గిరాకులు లేక ఈగలు చూపుకునే కథ అవుతుందట. కిలా అరకిలా పావుకిల సుత అమ్ముతుర్రట. రేటు తక్కువయ్యే వరకు అందరూ ఆడనే కొంటుర్రు. ఇళ్ల పని ఉత్తదే అవుతుంది, గందుకే ఉత్తగుంటే ఖరాబైతే అని ఇట్లా వంచి పెట్టి నిరసన చేసిర్రన్నట్టు. వేస్ట్ చేయొద్దని చెప్పి ప్రజలందరికీ పంచుతున్నాము. ఇప్పటి వరకు 1500 మందికి పంపిణీ చేసినాము. ఇద్దరు నుండి సాయంత్రం కూడా పంచాయంతా మహల్ మా దగ్గర మిగిలింది. ఈలే హోల్సేల్ వాళ్ళు తానగొని మారు బేరం చేస్తారాయే, మళ్ళా ఆలుసు తమ్ముతే ఎట్లా? హీళ్లలోళ్ళేమో గాని పబ్లిక్ అయితే 2-3 రోజులు కూరగాయలకు రందు లేకుండా వచ్చిపోర్రి. సమస్యలు తీర్వాలని కాగితాల మీద రాసి ఆఫీసర్లకు దరఖాస్తులు ఇస్తారు. ఇనకుంటే అవే సమస్యలు అట్టముక్క మీద రాసి నిరసనలు చేస్తారు. రోడ్లకు గుంతలు పడితే పిండాలు పెట్టుడు, ఆనకు లండు లండు అయితే బురదల నాట్లేసుడు, మోరీలు సాఫ్ చేయకుంటే మోరీలనే ఊకొని ధర్నాలు చేసుడు. ఓ ఇట్లా తీరు తీరు నిరసనలు చేస్తుంటారు. ఇది శతముచ్చట కాబట్టి గిట్ల వేసినట్టున్నారు.
ఇల్లంతా చెత్త చేస్తున్నారు కదా. ఆంధ్ర కడపల మేయర్ మీద పబ్లిక్ నిరసన ఇది. 3 రోజుల సంది గల్లీలు ఏడు చెత్త అన్నే పెట్టిరని తీసుకొచ్చి మేయర్ ఇంటి ముంగట గుమ్మరిచ్చిండ్రు పబ్లిక్ టీడీపీ కార్యకర్తలు. చెత్త మీద పన్ను తీసేయాలనేదే మనోళ్ళ కొట్లాట. కడప మేయర్ది వైసీపీ పార్టీ. పాత సర్కార్ ఏళ్ళు వల్లే చెత్త మీద ట్యాక్స్ గుంజేదట. మా గవర్నమెంట్ రాగానే ఎత్తేస్తామని టీడీపీ సాటింపు వేసింది అన్నట్టే సర్కార్ వచ్చినా ఈడు అమలు చేస్తలేరట. నెల నెల పైకం కడితేనే చెత్త తీపిస్తామని మేయర్ జిడ్జు చేసే వరకు లోకల్ ఎమ్మెల్యే మాధవ్ మేడం పబ్లిక్ తోని కలిసి గిట్ల నిరసన చేపించింది. అటుకెళ్లి మేయర్ మనసులు లొల్లికి దిగితే పోలీసులు వచ్చి అగబట్టిండ్రు. ఆర్థిక పరిస్థితి విధానాలు చూసుకోవాలి. మా కార్పొరేషన్ ఇన్కమ్ ఎంత? బండ్లకు పెట్రోల్ పోసుకోవాలి, డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలి, ఖర్చులు వెళ్ళవనేది సారు మాట. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదానికి పబ్లిక్ ను పరిశాం చేసినందుకు సారు? ఉత్త పుణ్యానికి ఇల్లంతా చెత్త చెత్త. చౌరస్తాలు, పార్కులు, టూరిస్టు జాగలు, కాలనీలల్లా దేశం కోసం, ధర్మం కోసం తండ్లాడినోళ్ల విగ్రహాలు నిలబెడుతుంటారు. గాంధీతాత, అంబేద్కర్, స్వామి వివేకానంద, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు అంతటగానొస్తుంటాయి. అట్లనే దేశం కోసం తండ్లాడిన పెద్ద మనుషులు సర్దార్ వల్లభాయ్ పటేల్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్, జ్యోతిబాపులే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు సుతగానొస్తుంటాయి ఆడాడ. అట్లనే ఓ తాన ఓ విగ్రహం నిలబెట్టిండ్రు. అయితే గాలి తాకుడు దాక్తే శివాజీ విగ్రహం తుపుక్కున గూలి ముక్కలు ముక్కలైంది. అయ్యో ఎంత పనాయనని పబ్లిక్ లీడర్లంతా వచ్చి చూసిపోతున్నారు. 8 నెలల కిందట మహారాష్ట్ర రాజ్కోట్ కోటల 35 అడుగుల పెద్ద విగ్రహం నిలబెట్టింది సర్కారు. కుద్దు ప్రధాని మోడీ సారచ్చి చాలు చేసిండు. ఈ 2-3 వద్దుల కాంచి ఆనలు దంచుతుండే వరకు దెబ్బ గూలిందట. చల్ అంత అత్తరబుత్ర కట్టించిండ్రని ప్రతిపక్షాలు జోపిడిచి పెడుతున్నాయి. అప్పుడెప్పుడో 66 ఏళ్ల కింద నెహ్రూ చాలు చేసిన శివాజీ విగ్రహం ఇంకా బందవస్తుంటే మోడీ ఈసారి చాలు చేసింది మాత్రం 8 ఏళ్ల కాకముందుకే గూలింది. మరాఠా యోధు విగ్రహం మళ్ళా పెట్టేతానికి కమిటీ వేసిండ్రు. అప్పుడు ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఇప్పుడు ఎంత పెడతారో. కానీ నిలబెట్టిన 8 నెలలకే గాలికి గూలిందంటే కొత్తది పెట్టినాక గా కాంట్రాక్టర్ కు ఓకే చేసిన ఆఫీసర్ కు ఈడనే దండేసి సన్మానం చేయాల్సిందేనబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీర్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.